సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని బొల్లారం పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి 2 కేజీల 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పుల్లపూరి ఆనంద గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు బొల్లారం పోలీసులు రంగంలోకి దిగారు. గంజాయి తరలిస్తున్న భూవానందను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మాకు ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. ఏంటంటే భువనానంద్ తండ్రి పేరు బట్టకృష్ణ, వయసు 40 సంవత్సరాలు ఉంటాడు నిందితుడు. ఇతను ఇంట్లో గాంజా ఉన్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. రిలేవ్ ఇన్ఫర్మేషన్. మేము సిబ్బందితో పాటుగా ఇతని ఇంట్లో పోయి సోదా చేస్తే ఒక 2.5 కిలోల గాంజాయి ఇంట్లో దొరికింది. ఇతను బరంపురంకు ఒరిస్సాకు సంబంధించి బరంపూర్కు చెందిన వ్యక్తి. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే బీసికాన్లో ఉంటున్నాడు. ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. ఇతను ఇంతకుముందు కూడా 2012 సంవత్సరంలో కూడా బొల్లారం పోలీస్ స్టేషన్లో సేమ్ ఇదే గాంజా అమ్ముతూ పట్టుబడ్డాడు. అప్పుడు కూడా కేసు అయింది. ఇతను అక్కడి నుంచి బరంపురం ఏరియా ఒరిస్సా నుంచి గంజాయి కొనుక్కొని వచ్చి ఇక్కడ ఇంట్లో సాచెట్స్ గా తయారు చేసి ఇక్కడ ఈ బొల్లారం మల్లంపేట ఈ ఏరియాలో యువతకి 50 రూపాయలకి 100 రూపాయలకి సాచెట్స్ అమ్ముతున్నాడు. సో మేము ఇవాళ రైడ్ చేసి ఇతన్ని పట్టుకున్నాము, అరెస్ట్ చేశాము జైలు పోలీస్.